రెడ్డి బీజేపీ కార్యాలయంలో వినాయక ఉత్సవాల గురించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. విశ్వ హిందూ పరిషత్ సూచనల మేరకు గత సంవత్సరం లాగానే ప్రతి యువజన సంఘం వాళ్ళు తక్కువ ఎత్తుగల వినాయకులను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని కోరారు. శోభాయాత్ర లేని నిమజ్జనాలు చేసుకోవాలని అన్నారు. దీనికోసం అధికారులు అన్ని విధాలుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అధికారులు మండప నిర్వాహకులకు కోవిడ్ను సాకుగా చూపి గణపతి విగ్రహాలు పెట్టొద్దని కానీ వేరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. గణేష్ మండపాలు ఎవరైతే ఎక్కడైతే పెట్టాలనుకున్నారో యథావధిగా వారి వారి స్థానంలో ఒక 3 నుంచి 4 ఫీట్ల హైట్ ఉన్నటువంటి వినాయకులను పెట్టుకొని నిరాడంబరంగా మన పండుగని జరుపుకోవాలనేది నా ఉద్దేశం. అలాగే గ్రామాలలో ఎక్కడైనా సరే ఏ మండపాలైనా సరే యువత నుంచి మొదలుకొని యువజన సంఘాలు యువత నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వినాయక మండపాల్లో 3 నుంచి 4 ఫీట్ల గణపతులు పెట్టుకొని అక్కడే నిరాడంబరంగా ప్రసాద వితరణ లేకుండా అన్నదాన కార్యక్రమాలు లేకుండా అలాగే ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉదయం అయ్యవారితోనే పంతులు గారితో పూజ చేయించి సాయంత్రము అయ్యవారితో పూజ చేయించుకొని ఒకవేళ ఎవరైనా ప్రజలు వస్తామని అనుకున్నా ఇద్దరు ముగ్గురికి ఎక్కువ లేకుండా వచ్చి వాళ్ళు దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళాలి. అది కూడా శానిటైజర్ పెట్టుకుంటూ శానిటైజర్ను అక్కడనే మండపాల వారు కూడా అవైలబుల్లో ఉంచాలి. మాస్క్ లేని వారికి మాస్క్ ఇవ్వాలి. మాస్క్ లేని వారు మాస్క్ వేసుకొని వినాయకుని దర్శనానికి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి కోవిడ్-19 సంబంధించిన రూల్స్ ని అతిక్రమించకుండా నియమ నియమాలని అతిక్రమించకుండా దానికి లోబడి మాత్రమే ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.